తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. తెలంగాణలో 45 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు కిలోమీటర్ల దూరం క్యూలు కట్టడంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జోరుగా హుషారుగా జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం ఒక్క రోజు 90 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పోలీసుల బందోబస్తు మధ్య భౌతిక దూరం పాటించిన మద్యం ప్రియులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. చీపు లిక్కెరపై 11%, ఇతర మద్యంపై 16% ధరలు పెంచి అమ్మిన భారీ అమ్మకాలు జరగడం రాష్ట్రంలో తొలిసారని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో తొలి రోజు మద్యం అమ్మకాలు 67 కోట్లు కాగా ఆ రికార్డును తెలంగాణ బద్దలు కొట్టేసింది. కాగా ఏపీలో 3వ రోజు మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ధరలు అధికం కావడంతో మందుబాబులు క్వార్టర్తోనే సరిపెట్టుకుంటున్నారు. బీరు అమ్మకాలు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఏపీలో పలు మద్యం షాపులు మందుబాబులు రాక వెలవెలపోవడం కొసమెరుపు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FBTV.